ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించడానికి అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు పివి నరసింహారావు. అప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, మీరేంటి ప్రతిపక్ష నాయకుడయ్యి ఇట్లాగా అధికార పక్షానికి అనుకూలంగా వస్తున్నారేంటి అని అడిగారు. దానికి ఆయన చెప్పారు, నేను మొదట భారతీయుణ్ణి, ప్రతిపక్షం నా దేశంలో, ఇక్కడికి వచ్చినప్పుడు నేను భారతీయుణ్ణి అని తేల్చి చెప్పారు. భారతీయుడిగానే మాట్లాడతానని చెప్పారు. ప్రపంచ దేశాల ద్వంద్వ ప్రమాణాలని ఎండగట్టారు. అణ్వస్త్రాల నుంచి ఆహారం దాకా ప్రతి అంశంలో వెనుకబడిన దేశాలు అన్నటువంటి పేరుతో అవమానిస్తున్నారని నిలదీశారు. ప్రపంచపు వైఖరిని ఇప్పుడు జయశంకర్ ఎట్లా ఎండగడుతున్నారో ఆ టైప్లో ఎండగట్టారు. అది దౌత్యనీతి అంటే. నీ దేశంలో ఉన్నప్పుడు నువ్వు భారతీయుడివి, పక్క దేశానికి వెళ్ళినప్పుడు భారతీయుడినని ప్రూవ్ చేసుకోవాలి. నీ దేశంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ వాడినైనాక విమర్శించి అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శించి, పక్క దేశానికి వెళ్ళినప్పుడు నా దేశం గొప్పదని చెప్పు. నీ దేశంలో ఉన్నటువంటి లోపాలని పరిష్కరించుకోవాల్సింది నువ్వు, పక్క దేశపోడి జోక్యాన్ని కోరకు. రాహుల్ గాంధీ వెర్రి స్టేట్మెంట్లు ఇస్తా బ్రిటన్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి శశిధరూర్ చాలా హుందాతనంగా స్పందించాడు. అది కూడా ఈ రైసినా డైలాగ్ సందర్భంగా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హ్యాజ్ ప్రైజ్డ్ పిఎం నరేంద్ర మోడీ ఫర్ హిజ్ మెసేజ్ టు ద రష్యన్ ప్రెసిడెంట్ ఆన్ ద ఉక్రెయిన్ వార్ అట్ ద ఎస్సీఓ సమ్మిట్ ఇన్ సెప్టెంబర్ 2022. ప్రైమ్ మినిస్టర్ మోడీ టోల్డ్ వ్లాదిమిర్ పుతిన్ దట్ ఇట్ ఈస్ నాట్ యాన్ ఎరా ఆఫ్ వార్ స్పీకింగ్ అట్ రైజింగ్ డైలాగ్ 2023. ద కాంగ్రెస్ ఎంపీ ఆల్సో ప్రైజ్డ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ హూ స్ట్రెస్డ్ పీస్ అండ్ డైలాగ్ డ్యూరింగ్ హిస్ విజిట్ టు మాస్కో లాస్ట్ నవంబర్. థరూర్ ఆల్సో డిఫెండెడ్ ఇండియా స్టాండ్ ఆన్ ద ఆన్గోయింగ్ రష్యన్ ఉక్రెయిన్ వార్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ చక్కటి క్రియాశీల పాత్ర పోషిస్తోంది, యుద్ధాన్ని నెత్తికెక్కించుకోవట్లేదు, అదే సందర్భంలో బాధ్యతాయుతంగా స్పందిస్తోంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు ఆయన. ఆయన్ని చూసి రాహుల్ గాంధీ నేర్చుకుంటే బెటరేమో.